భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామంలో మహిళలు స్థానిక ఎమ్మెల్యేను నిలదీశారు. ఎన్నికలప్పుడు మా ఊరు వచ్చారు, మరలా 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తున్నారు. గెలిచిన తర్వాత మా కోసం ఏం చేశారు, ఎప్పుడన్నా మా ఊరు వచ్చారా అంటూ కన్నాయిగూడెం గ్రామ పంచాయతీ గోపన్నగూడెం గ్రామానికి చెందిన మహిళలు స్థానిక ఎమ్మెల్యే మొచ్చ నాగేశ్వరరావును నిలదీశారు. జలగం వెంగళరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కావడిగుండ్ల గ్రామ ప్రజలకు మంజూరు చేసిన మోటార్ల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యే మొచ్చ నాగేశ్వరరావును, అనేక సమస్యలతో మేము సతమతం అవుతున్నామని, పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రైతు బంధు రావడం లేదని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సౌకర్యం కూడా లేదని, ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా మాకు అన్యాయం చేస్తున్నారని, ఎమ్మెల్యేగా మీరు గెలిచిన తర్వాత మా ఊరు ఎందుకు రావట్లేదని, మా సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదని మహిళలు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. మరి చెప్తే మీరు కెళ్ళండి, ఇది మనకి మీరు నన్ను గెలిపించిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంతకాశి బాజీ మనకి ముఖ్యమంత్రి గారికి జాబ్ ఎత్తడం కానీ లోక్ ఎత్తడం కానీ కాదు లేదు. కాబట్టి ఇంజనీర్ ఉన్న అసెంబ్లీకి ఎత్తాము, నేను లోక్ వరకు సలం మతకు లోక్తో తీసుకొని తెచ్చి వరకు 3 లక్షల మొన్న అసెంబ్లీకి ఎత్తాం, బాబు గారికి కూడా తెలుసు. కాబట్టి మొన్న 95,000 ఉద్యోగాలకు చదువుకుంటే వరకు అనౌన్స్ ఇస్తాం మన ముఖ్యమంత్రి గారు ఉన్నే. కాబట్టి 3 సంవత్సరాలు మన్నారు, దేవుడి దయలు బతుకుతారు, చాలా మంది వెళ్ళి వస్తారు, నేనే లోన్ ఓనే మత్తరైలే మాస్ పడవాడు తక్క. అందుకనే నేను అలా.